चित्तूर जिल्ला पोंगनूर सुबारं प्रभुत्व डिग्री कलाशालालो पोंगनूर नियोजकवर्ग परिधिलोनी पलु मंडलालकु संबंधिंचिन युवतकु फ्री आर्मी रिक्रूट्मेंट क्यांप् निर्वहिंचारु। ई कार्यक्रमंलो मंत्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी, शासनसभ्युलु पेद्दिरेड्डी द्वारकानाथ रेड्डी, जिल्ला कलेक्टर एम हरिनारायण, जिल्ला जॉइंट कलेक्टर्लु तदितरुलु मुख्य अतिथुलुगा पाल्गोन्नारु। అందరికీ తెలిసిందే సమగ్ర అభివృద్ధి జయంగా మన జిల్లా చాలా ఉందని అందరికీ తెలుస్తున్నాం, వారి పారితోషికిస్తున్నాం। పత్రిక ముఖంగా చూసింటారు సెక్యూరిటీ ఫోర్స్ లో రైల్వే ఆహ్వానిస్తున్నాం। అంతా ముందుకు వస్తున్నారు సార్, ఆ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తున్నాం। मन को निजर्ग प्रमुख ना वेंट नचना माजी सैनिक सोदर सेलेक्टर की एवर युवत पात्रो वारूढ़ వారు తప్పకుండా సెలెక్ట్ కావాలని వారిని అభినందిస్తూ మీడియా వారికి అందరికీ నా నమస్కారం। మీకంతా కూడా తెలుసు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి చోట కూడా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి। మరి ఇదంతా కూడా ప్రభుత్వం ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా సహాయ సహకారాలంతా కూడా అందిస్తూ ఉంటారు। అదే విధంగా మనం పేద ముఖ్యమంత్రి గారు మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఈ స్కిల్ డెవలప్మెంట్ కు ఒక యూనివర్సిటీని క్రియేట్ చేసి అది కూడా మన జిల్లాలోనే ఏర్పేట దగ్గర కోవక గ్రామంలో 50 ఎకరాలలో ఆ యూనివర్సిటీని నిర్మించాలని వారు సంకల్పించారంటే మన అందరి అదృష్టం ఇది। మన జిల్లాకు రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇస్తే అది మన జిల్లాకు మన ప్రాంతంలో ఇవ్వడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మనం అందరూ కూడా హర్షణీయం అని హర్షించాలని కూడా మీకు మనం చేస్తున్నాను। వారి ఆధ్వర్యంలోనే ఈరోజు మనం ఇక్కడ ఎవరైతే యువకులందరినీ కూడా ఎన్నిక కాబడతారో ఇక్కడ అన్ని టెస్టింగ్లో కూడా ఎన్నికైతే వారికి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు। మనకు ముఖ్యంగా ప్రధానంగా శేషారెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సైనికులకు ఏదైతే ఎన్నికవాలని వస్తారో వాళ్ళందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా తిరుపతిలో ఎస్పీ డిఫెన్స్ అకాడమీ అని పేరు పెట్టి అక్కడ పూర్తి స్థాయిలో వారు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది। చాలామంది వారి ఆధ్వర్యంలో చాలా కుటుంబాలంతా కూడా వారి పిల్లలు డిఫెన్స్లో సెలెక్ట్ అయ్యి వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపడడానికి శేషారెడ్డి గారు విశేషంగా కృషి చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను। ఈరోజు ఇక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులు ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా వారు ట్రైనింగ్ ఇస్తారు। మరి ఆ ట్రైనింగ్కి అయ్యే ఖర్చు భోజనం కానీ దుస్తులు కానీ అక్కడ అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ నుంచి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా నేను యువకులందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను। మరి ఇది తప్పకుండా ప్రయోజనకారి కావాలా, ఈ ప్రాంతంలో చాలా మంది ఇక్కడ మన పెద్దలంతా ఉన్నారు డిఫెన్స్ లో చాలా సంవత్సరాలు పనిచేసి వచ్చిన వారు, నాకు అప్పుడు దాకా తెలియదు డిఫెన్స్ వాళ్ళంతా కూడా ఒక అసోసియేషన్ అయ్యి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళు అక్కడ ప్రజలందరూ కూడా నాకు నమస్కారం। నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దేశం ఒక బలం యువకులు, ఆ యువకుల్ని
మంచి దారిలో తీసుకెళ్ళాలి, వాళ్ళ జీవితంలో వెలుగు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని గౌరవ మంత్రి వారి ఒక ఆలోచన ఆ ఒక ఆలోచనని ఇవాళ కార్యాచరణ చేసి ముందుకు తీసుకెళ్ళే ఒక ప్రారంభమైన ఈ రోజు చాలా మంచి రోజు మన దేశంలో చాలా మంది యువకులు చదువుకుని కొంతమంది చదువు లేని వారు కూడా ఎట్లా జీవితంలో ముందుకు వెళ్ళాలి అని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు నిజంగా ఈ ఒక ఆర్మీ రిక్రూట్మెంట్ గాని అదే విధంగా ఏదైతే ఇంతకు ముందు దుర్గా ప్రసాద్ గారు మాట్లాడారు 25,000 మంది ప్రీ ఈ పారామిలిటరీ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది నిజంగా మన గ్రామీణ ప్రాంతంలో చాలా మంది యువకులు వ్యాపారం చేసి వ్యాపార పనుల మీద పంట పొలాల్లో తిరిగి చాలా ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉంటారు వాళ్ళకి కొద్దిగా ఈ ట్రైనింగ్ ఇచ్చి చాలా గొప్ప పేరు మన పొంగనూరు ఉంది ప్రతి సబ్జెక్ట్ లోన ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవగాహన ఉన్న వాళ్ళే పొంగనూరులో ఉన్నారు చాలా మంది మేధావులు ఉన్నారు వాళ్ళ ముందర మాట్లాడాలంటేనే నాలాంటి వాళ్ళకి భయం అవుతుంది అట్లనే వేదిక పైన మన కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఈరోజు జిల్లాలో మంచి యంత్రాంగం బాగా ఉంది ఇదంతా ఎందుకుందంటే కేవలం పరిపాలన ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా చేస్తాడనేది నిదర్శనం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ప్రజలందరూ కూడా నా వాళ్ళు నా అక్క చెల్లెలు నాన్నదమ్ములు నేను వాళ్ళలో ఒక మనిషిని నా ప్రభుత్వం అని ఎప్పుడూ అంటాడు ఆయన మనందరి ప్రభుత్వం అంటాడు ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ మాట అనేది మనం వినలేదు ఏదైనా ప్రజలందరూ కూడా అందరికి కూడా దీని గురించి చాలా పెద్ద అవగాహన ఉంటుంది నేను చెప్పేదంతా చాలా చిన్నది ఇక్కడ పొంగనూరు అంటే వాస్తవంగా మా పొంగనూరు తాలూకాలో పుట్టాం మమ్మల్ని ఒక చేతికి తెచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి పనిచేస్తూ అన్నిలు ఎవరైతే ఉన్నారు మీకన్నా కూడా కింద స్థాయిలో మీతో కూడా మా కుటుంబం అందరినీ కూడా కలిపి మన అందరం కూడా కలిపి పయనించిన మా అన్న మంత్రి గారు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఆ పార్టీ ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం గౌరవం పెట్టి నన్ను తీసేపోయి తమ్మలపల్లి పెట్టే కూడా తమ్మలపల్లి కూడా పొంగనూరు గౌరవం తగ్గించకన్నా తమ్మల ప్రజలందరూ కూడా పొంగనూరు అంటే ఎక్కడుంది పొంగనూరు గౌరవం మిగిలించాలని తమ్మల ప్రజలందరూ కూడా మనం కూడా ఒకసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని మిమ్మల్ని కూడా కోరుకుంటాడు ఎందుకంటే